కల్కి సినిమా తెలుగు సినీ చరిత్రలో మరో భారీ బడ్జెట్ సినిమా ఇది. బాహుబలి, త్రిబులార్ లాంటి సినిమాల తర్వాత అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారుల కలయికలో తెరకెక్కుతున్న తొలి తెలుగు సినిమా. చాలా ఏళ్ల తర్వాత కమల్ హాసన్ గారు నేరుగా తెలుగులో నటిస్తున్న సినిమా ఇది. సైరాలోనూ, మనం సినిమాల్లోనూ గెస్ట్ పాత్రలో తలుక్కుని మెరిసిన అమితాబ్ బచ్చన్ గారు ఫుల్ లెంత్ రోల్లో తెలుగులో చేస్తున్న సినిమా ఇది. భారతీయ సినీ ఇండస్ట్రీ అంతా ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తుంది. పరభాష నటులను తీసుకొని ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా కాకుండా ఇటు కమల్ హాసన్ గారికి కానీ అటు అమితాబ్ బచ్చన్ గారికి కానీ ప్రియారిటీ ఉన్న పాత్రలను ఇచ్చి మరీ సినిమా పట్ల మరింత హైప్ను పెంచారు. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు కూడా సినిమా పట్ల అంచనాలను మరింతగా పెంచేసాయి కూడా. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అన్న వివరాలను కాసేపు పక్కన పెడితే, అసలు ఈ సినిమాకు అయిన ఖర్చు ఎంత, ఏ నటుడికి ఎంత రెమ్యునేషన్ ఇచ్చారు, అసలు ఈ సినిమాకు అయిన ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, నటీనటులకు అయిన ఖర్చు ఎంత, ఈ సినిమాను తీసిన నిర్మాతలు లాభాల్లోకి వెళ్తారా లేదా అన్నది కాస్త వివరంగా చెప్పుకుందాం. వాస్తవానికి ఈ కల్కి సినిమాకు మొదట్లో 300 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నారు. కానీ ఈ సినిమా పోను పోను విస్తృతి బాగా పెరిగింది. ఒక పార్ట్ మాత్రమే అనుకుంటే 2 పార్ట్లుగా సినిమాను తీయాల్సిన అవసరం ఏర్పడింది. అశ్వత్థామ పాత్ర కానీ, కలి పాత్ర కానీ చాలా ప్రియారిటీ కలిగిన పాత్రలు కావడంతో ఆ పాత్రలకు తగ్గ నటులను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ గారులను ఎంపిక చేసుకుని మరీ వారికి కూడా భారీ స్థాయిలో పారితోషికాలను ఇవ్వాల్సి వచ్చింది. దిశ పటాని నుంచి దీపికా పడుకునే వరకు కూడా అందరికీ కూడా వారి స్థాయికి తగిన రేంజ్లో పారితోషికాలను ఫిక్స్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు సినిమా క్వాలిటీలో కూడా రాజీ లేకుండా హైయెస్ట్ రేంజ్ టెక్నీషియన్స్ను వాడటం వల్ల ఈ సినిమా బడ్జెట్టు 300 కోట్ల నుంచి 600 కోట్ల వరకు పెరిగింది. అయితే సినిమా బడ్జెట్టు 600 కోట్లు అయినా సరే అందులో ప్రొడక్షన్ కాస్ట్ మాత్రం 330 కోట్ల రూపాయలు మాత్రమే. అవును, ఇది అక్షరాల నిజం. అసలు బడ్జెట్ 600 కోట్ల రూపాయలు అయితే అందులో 330 కోట్ల రూపాయలు మాత్రమే సినిమా నిర్మాణానికి ఖర్చు అయ్యాయి. మిగిలిన 270 కోట్ల రూపాయలు మాత్రం నటీనటులు, టెక్నీషియన్స్కు సంబంధించిన రెమ్యునరేషన్లకు ఖర్చు అయ్యాయి. అయితే ఈ 270 కోట్ల రూపాయల్లో కూడా సగానికంటే ఎక్కువగా హీరో ప్రభాస్ గారి పారితోషికానికే సరిపోయింది. వాస్తవానికి సలార్ సినిమాకు హీరో ప్రభాస్ 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే సలార్ సినిమా తర్వాత వస్తున్న ఈ కల్కి సినిమాకు మాత్రం ఆయన తన రెమ్యునరేషన్ను పెంచేశారు. కల్కి సినిమాకు గాను హీరో ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అంటే సలార్ సినిమాకు తీసుకున్న దానికంటే ఏకంగా మరో 50 కోట్ల రూపాయలను ఎక్కువగా ప్రభాస్ గారు తీసుకుంటున్నట్టు లెక్క. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత అత్యంత కీలక పాత్రలో అశ్వత్థామ పాత్రలో నడిచిన అమితాబ్ బచ్చన్ గారికి కూడా భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అమితాబ్ బచ్చన్ గారికి ఏకంగా 20 కోట్ల రూపాయల పారితోషికాన్ని ఫిక్స్ చేశారు. ఇక అమితాబ్తో సరి సమానంగా కమల్ హాసన్ గారికి కూడా రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారు. విలన్గా కలి పాత్రలో నటిస్తున్న కమల్ హాసన్ గారికి కూడా 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అయితే కమల్ హాసన్ గారి పాత్ర ఈ మొదటి పార్ట్లో కంటే సెకండ్ పార్ట్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇక మరో కీలక పాత్రలో నటిస్తున్న దీపికా పదుకునేకు కూడా సేమ్ టు సేమ్ 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఈ నలుగురు కాకుండా ఇతర ముఖ్య పాత్రలో చాలామంది నటులు నటిస్తున్నారు. వారితో పాటు మ్యూజిక్ డైరెక్టర్, ఇతర టెక్నీషియన్స్లు అందరికీ కలిపి ఏకంగా 60 కోట్ల రూపాయల బడ్జెట్ను ఫిక్స్ చేసుకున్నారు. ఈ మొత్తం కలిపి అంటే ప్రభాస్కు 150 కోట్లు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునేలకు చిరో 20 కోట్ల చొప్పున మొత్తం 60 కోట్లు, ఇతర నటీనటులు, టెక్నీషియన్ అందరికీ కలిపి మరో 60 కోట్లు. మొత్తం మీద 270 కోట్ల రూపాయల బడ్జెట్ను ఏకంగా రెమ్యునరేషన్లకే పక్కన పెట్టేసుకున్నారు. మిగిలిన 330 కోట్ల రూపాయలతోనే ఈ కల్కి సినిమాను తెరకెక్కించడం గమనార్హం. 600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారంటే కనీసం 700 కోట్ల రూపాయలైనా తిరిగి వస్తేనే ఏ నిర్మాత అయినా కానీ లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క. మరి ఈ కల్కి సినిమాను తీసిన నిర్మాతలు లాభాల్లోకి వెళ్తారా లేదా అన్న ఒక్క ప్రశ్న వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లాభాల్లోకి వెళ్ళి తీరతారు అనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సినిమాకు ఇప్పటికే థియేటర్ల బిజినెస్ జరిగిపోయింది. ఏకంగా 385 కోట్ల రూపాయల రేంజ్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలు అమ్మేశారని తెలుస్తోంది. చాలా వరకు ఏరియాల్లో నిర్మాతలే సొంతంగా ఓన్ రిలీజ్ కూడా చేసుకుంటున్నారు. అంతేకాదు నాన్ థియేటికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. నాన్ థియేటికల్ బిజినెస్ అంటే ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, అలాగే థియేటర్కల్ రైట్స్, ఈ మూడు కలిపితే ఏకంగా 800 కోట్ల రూపాయలకు పైగానే ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇది కాకుండా సొంతంగా రిలీజ్ చేసుకున్న చోట్ల వచ్చే లాభాలు, డిస్ట్రిబ్యూటర్లతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం వచ్చే రిటర్నులు అన్నీ కలిపితే సినిమాకు ఏమాత్రం కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా చాలు, నిర్మాతల పంట పండినట్టే లెక్క. 600 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన నిర్మాతలు రెండింతల లాభాన్ని కళ్ళ చూడటం ఖాయం. ఒకవేళ ఈ సినిమాకు కనుక బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే, హిట్ టాక్ వస్తే, సూపర్ హిట్ టాక్ వస్తే భారత సినీ ఇండస్ట్రీ రికార్డును ఈ సినిమా తిరగరాయటం ఖాయం.
సైన్స్ ఫిక్షన్ కంటెంట్కు డివోషనల్ టచ్ కూడా ఇవ్వడం వల్ల సాధారణ జనాలు కూడా ఈ సినిమాకు పోటెత్తుతారు. దానివల్ల కలెక్షన్లు మరింతగా పెరుగుతాయి. చూడాలి మరి మరో 3 రోజుల్లో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్నది. ఇదండి కల్కి సినిమాలో నటిస్తున్న హీరో అలాగే హీరోయిన్లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న నటీనటులకు సంబంధించిన రెమ్యునరేషన్ గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.